సత్య మీరు ఎక్కడ మెన్షన్ చేసినా ఇది మెన్షన్ చేస్తున్నారు లైక్ ఇది హండ్రెడ్ క్రోస్ కథ అని చెప్పి సో ఏంటి అంటే దానికంటే ముందు గీత గారు మీరు ఇందాక అడిగినట్టు ఈ ఫిల్మ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అని మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే అంటే మోర్ దెన్ దట్ ఇది గోపాల్ విజయం అని ఎందుకంటే శివగారు యాజ్ ఎ రైటర్ యూనో యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ ఈ కథను ఆమోదం తెలపడమే బిగ్గెస్ట్ విన్ ఫర్ గోపాల్ నా నా ఉద్దేశంలో ఎందుకంటే ఐ థింక్ శివ గారు నాకు తెలిసినంత వరకు ఇందులో చేంజెస్ కూడా ఏం చెప్పలేదు స్ట్రెయిట్ అవే ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఇస్ తీయండి అని చెప్పడమే బిగ్గెస్ట్ విన్ ఈ ఫిల్మ్కి ఎందుకంటే అంత గొప్ప కథ రాసుకున్నాడు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే తనలో ఉన్న చాలా గొప్ప విషయం ఇన్స్టెంట్ క్యూలో డైలాగులు రాసేస్తాడు అండ్ మనకి ఎక్కడి నుంచి అంటే ఆ పర్స్పెక్టివ్ మనకు అర్థం కాదు చూడ్డానికి మామూలుగా ఎలా కూర్చొని ఇది ఎలా ఉంది అంటాడు అంటే అది జరగాలంటే ఎన్నో సంఘర్షణలు జరగాలని నా ఫీలింగ్ డైలాగులు రావాలంటే సడన్ గా ఆన్ క్యూ చాలా అద్భుతమైన డైలాగ్స్ ఇవ్వగలుగుతాడు సో అది ఇట్స్ ఆల్ గో గోపాల్ అంటే ఈ కథ తను చాలా అద్భుతంగా రాసుకున్నాడు అండ్ నేను ఎందుకు ఫస్ట్ నుంచి వంద అంటే అడిగారు ఇది ఎంత డబ్బు సంపాదిస్తుంది లేకపోతే ఇది సక్సెస్ ఏంటి అంటే ఫర్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ కథ వంద కోట్లు కదంటున్నాను అది వంద కోట్లు తెస్తుంది లేదో అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్స్ క్రో ఫిల్ ద స్టోరీ అంత రిచ్ కంటెంట్ ఇది ఆ కంటెంట్ వైస్ దీనికి దీనికి ఇచ్చే వాల్యూ అందుకోట్లు నేను అంటున్న అంటే ఎగ్జాంపుల్ నా మనసు నా మదిలో ఉండే నా మనసులో ఉండే ఇది చెప్తున్నాను అంత గొప్ప కథ అంటున్నా గొప్ప కథలు గొప్పగానే ఉంటాయి రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి చాలా సార్లు చెప్పాను గారు అంటే గోపాల్ డెఫినెట్లీ డెబ్యూ డెబ్యూ ఫిల్మ్ బట్ తను చాలా గొప్ప కథలు మనకి మనకి ఇస్తాడని నా నమ్మకం తనకి ఆ టింజ్ ఉంది నేను అన్నట్టు ఆ సంఘర్షణలు అన్నీ ఎన్ని జరిగే లైఫ్లో తెలియదు కానీ ఆన్ క్యూ మనతో చాలా నార్మల్గా ఉండే మనిషి అలాంటి లైన్స్ ఇవ్వడం మటుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంటుంది పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ ఉంటారు మా మురికినంటిన మా ఒంటికంటిన మురికిని దాటి చూడలేరు అని ఒక డైలాగ్ అంటాడు అది అది కూడా అప్పటికప్పుడు రాశాడు అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతుంటారు మా ఒంటి గంటను మురికిన దాడి చూడలేరని ఒక ఒక మొసలాయన తిడతాడు భద్రా అనే క్యారెక్టర్ అంటే ఎవడు ఒక రెగ్యులర్ ఒక ఫాదర్ క్యారెక్టర్ వేళ్ళని అంటే వాళ్ళ అమ్మాయి వెళ్ళవైపు చూస్తుంది అనే రెగ్యులర్ ఫాదర్ లాగే బిహేవ్ చేస్తాడు కదా మించిపేట కుర్రోళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి మా అమ్మాయి చుట్టం ఏంటి అని బట్ ఆ ఫ్రెస్ట్ ఉన్నప్పుడు పక్కన బోల్డ్ పుస్తకాలు ఉంటాయి అంటే ఆ ఫాదర్ బస్ చదువుతున్న పుస్తకాలు